Nega avasaram leda inka nethu. ఏ నాతున సాయంత్రం సదేపు ఏ నాతున సాయంత్రం సో నేను అసలు నాకు అర్థమైంది నాతున సాయంత్రం సో అరే పని నాకు అర్థమైంది ఏ ఓడరా మధ్యలో పగజన్ మొగని అర్థమైతుందా దాని మొగడికి పేరు కే మొగను అవునా నువ్వేంది మాలా ఏ నాతున సాయంత్రం సదేపు జస్ట్ ఫ్రెండ్ గా అర్థమైతుందా హలో గాయ్స్ వెల్కమ్ టు ప్రాంక్ బస్టి బాబా యూట్యూబ్ ఛానల్ గాయ్స్ ఇప్పుడు నేను ప్రాంక్ చేయబోతుంది ఎవరంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది మహారాష్ట్రలో సో మొన్న రీసెంట్ కొత్త పెళ్ళి అయిందన్నమాట వాళ్ళ హస్బెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నా ఏం చేస్తా అలా చేస్తా నాకు తెలియదు దానికి లొకేషన్ పంపించినా బంజారాస్ లో ఉన్నా సో తను వస్తుంది వెయిట్ చేస్తున్నా ఏమవుతుంది ఏంది అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు చూద్దాం వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం ఏయ్ ఎట్లున్నావు శ్రీ చెప్పినా ఓకే శ్రీ బ్రో నువ్వు కిట్టు కదా కిట్టు కిట్టు చెప్పినా హస్బెండ్ ఏడి నువ్వు ఇది హస్బెండా కాదు కాదు ఏం మీ హస్బెండ్ అయితే కాదు ఫోటో చూపి ఉండదు సీన్ లేదు కానీ పింటల్లానా మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిన వాళ్ళు నాకు తెలుసు కిట్టా నాకు ఏమైనా చెప్పినావా కదా ఇతను మాట్లాడు అరే మెంటల్లానా ఈయన ఎవరు తెలుసా మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేసి ట్రాప్ చేసిన ఆల్రెడీ నువ్వే చేసినావు నువ్వే నీ పేరు కిట్టు కదా నా పేరు కిట్టు హైదరాబాద్ కాదు కదా హైదరాబాద్ నా బొమ్మర్దా జోకేనికే బొమ్మర్దా జోకేనికే పిచ్చిదానా సీరియస్ అవ్వకు సీరియస్ కాదు వాళ్ళ పిల్ల మోసం చేసిన మళ్ళీ ఇప్పుడు ఈ పిల్ల మోసం చేసిన నేను అప్పుడే లవ్ మ్యారేజ్ అనుకుంటే ఇదే కలవ్ నాకు తిరగకుండా అనుకున్నా ట్రాప్ చేసిన నేను కూడా లవ్ ఏం లేదు రా జస్ట్ 2 మంత్స్ ఫ్యామిలీ రిలేటివ్ అని చేసుకున్నా అక్కచ్చలేరా నీకు భయ నువ్వు చేయి చేయి ఫస్ట్ చేయి ఇప్పుడు నమ్మ ఇంత సీరియస్ ఎందుకు అవుతారు చెప్పు ఇప్పుడు తప్పు లేకపోతే నార్మల్ గా మాట్లాడాలి తప్పు లేకపోతే నార్మల్ గా మాట్లాడాలి ఎందుకు చూసిన ఎంత సీరియస్ అవుతుందో నిజంగానే సీరియస్ చెప్తున్నా బ్రో నువ్వు పక్కాచారి పక్కాచారి ఎంతమంది ఎట్లా మోసం చేస్తున్నావు ఆడలకు ఎవరు అనుకుంటున్నావా ఈడ ఒక పిల్లని హైదరాబాద్ లో ఒక పిల్లని మహారాష్ట్ర లో ఒక పిల్ల వరంగల్ లో ఒక పిల్ల నువ్వే బ్రో నేను నువ్వే నేను నువ్వే నువ్వే మస్తు అయిన సార్ వద్దే ఫస్ట్ ఇగో ఏ నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు ఆగు మాట్లాడతా అరే ఆగు బ్రో నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు వదిలేసాను నువ్వు ఫస్ట్ ఫస్ట్ వదిలేను ఫస్ట్ వదిలే మేమిత్ర మాట్లాడతా మేమితో నీ మాట్లాడతా సరేనా మేమితో నీ మాట్లాడతా నువ్వు
ఇప్పుడు చత్తనా కదా దాని గురించి వాడు ఫ్రెండే, నువ్వు మొగన్వి ఫ్రెండే, నువ్వు మొగన్వి విషయాన్ని కదా మొగన్ మొగన్ మొగన్నప్పుడు పెళ్లి ఒక్కదాన్ని చేసుకోవాలి, పది మందిని పెళ్లి చూసుకోమంటాడు వరంగల్ ఉండవు నాకు తెలుసు, అన్ని కథలు తెలుసు వరంగలే, నాకు అన్ని కథలు తెలుసు. ఏదో జాబ్ చేస్తావు రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ట్రాప్ చేసి నాకు అన్ని కథలు లాయర్ తెలిసిన లాయర్ ఉన్నాడు ఏందో సిగ్గుండాలి కొంచెం చెప్తున్నా మాటలు చాలా తింటావు చెప్తున్నా చందలు తింటావు నువ్వు తినావా నువ్వు తినావా భయ్య పిల్ల పాపం దానికి అసలు ఏ పాపం తెలియదు అనసరం పెళ్లి చేసుకుంది నీకు తెలుసా నేను పెళ్లి చేసుకుని పాపం బద్నాం అయిపోయింది ఎవరికి పరిచయం చేయకు ఇంకోసారి ఇగో వీడు చెప్పే అన్ని తమ్ముచ్చట్లు నమ్మకు ఎవడో ఏదో చెప్తే నమ్మి మన రిలేషన్స్ ఫాల్ చేయడానికి కరెక్ట్ కాదు నాకు అవసరం లేదు ఇంకా నీతో నాకు అవసరం లేదు ఇంకా నీతో అరే నా ప్రూఫ్ చూపేటబ్బా నాకు అవసరమే లేదు నీకు ఏంది అవసరం లేదు నువ్వు ఎత్తున వాడకి ఏ చేసి పెడమని చేసి పెట్టి అసలు నువ్వేవా నువ్వు నా పెళ్ళాం చే పట్టుకోవద్దు అంటున్నావు నువ్వు పెళ్ళాం గిల్లాం కాదు బ్రో తప్పు అన్ని ఫేక్ గానే నువ్వు నేను ట్రాప్ గానే నేను ఫేక్ గానే నువ్వు ఫేక్ నేను ఎస్ ఫేక్ గానే నేను సిన్సనాలే కొంచెం మన మస్తు మాట్లాడనో జరు నువ్వు నడు ఫస్ట్ ఎయిడ్ ర్యాప్ బుక్ చేసుకుని వెళ్ళిపో ఎందుకు ఫస్ట్ నేను డ్రాప్ చేస్తా అయింది అవసరం లేదు అలా అమితం ఏ హైదరాబాద్కి వచ్చా మేము ఇవాళ హైదరాబాద్కి వచ్చా మేము ప్రెగ్నెంట్ కూడా చేసింది తెలుసా మాట్లాడుతున్నా అన్ని కథలు వరకు కిట్టు బ్రో మస్తు ఎక్కువ అయిపోయింది ఇలాంటి చిల్లర చిల్లర చిల్లరాను తప్పు ఇది అన్ని అబద్ధాలు ఆడుతున్నాను నువ్వు ఫస్ట్ ఏంది చెప్తున్నా మస్తు ఎక్కువైంది మీకు నాతున సాయంత్రం సేపు నాతున సాయంత్రం నాతున సాయంత్రం ఓడరా మధ్యలో అర్థమైతుంది దాని మొగోడికి పేరుకే మొగుడు నేను నువ్వేందు నాయతో చెప్తున్నా నువ్వు బక్క ఉన్నా అని చెప్పి మీద ఊగ చేతులు వేస్తున్నావు చెప్తున్నా కాలి పిలి నువ్వు ఎంతున్నావు ఏ నీకు ఎందుకు అని ఎంతుంటే నీ హరిక నడుపు ఎప్పుడు పరిచయమైంది నీకు ఎప్పుడు పరిచయమైంది నాకు 1 ఇయర్ అవుతుంది 1 ఇయర్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అబద్ధాలు చూసిన మర్చిపోయిండు మర్చిపోడు సరే వైఫ్ నువ్వు నీకు ఆయనకి గుర్తులేదు ఎప్పుడు పరిచయం అయింది ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అనేది అట్లా ఉంది మీ లవ్ మీ తెలుసు
డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు ఇట్రా నేనే దొరికింది సారీ బ్రో. అరే అందరు చూస్తున్నారు అందరు అత వస్తున్నట్రా అక్కడ కెమెరా చూడు. సారీ 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 ప్రాంక్ అండి అంటే వాడు రిక్వెస్ట్ చేశారండి అందుకే దొరికినా ఈమె అడిగినా ఈమె చేయమన్నా అయితే నీతో చేయమన్నది నా సంబంధం మీ ఇద్దరు తర్వాత మీ ఇద్దరు కలిసి ఇంటికి ఇలాగా ఏమైనా వేసుకోవాలని సంబంధం లేదు. సారీ బ్రో కెమెరా సబ్స్క్రైబ్ చేయండి అన్ని చేయండి అని నన్ను గుర్తు పెట్టుకోండి ఇంకా నన్ను ఫాలో చేయండి చూసుకున్నాను బయట బయట చూసుకున్నాను చెప్పరా ఇన్స్టాని ఫాలో సరే 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 గైస్ చూసారుగా మాకు కొత్తగా పెళ్ళనమాట లవ్ మ్యారేజ్. సో తిను ఈమె ప్రాంక్ చేద్దాం అనుకున్నా ఏదో విధంగా కానీ ఏమేమంటే మా హస్బెండ్ని ప్రాంక్ చేయాలి అని చెప్పింది. సో మనని ప్రాంక్ చేసిన సారీ బ్రో. ఓకే వెళ్ళి సారీ ఓకే మీ ఇద్దరికి నాకు సంబంధం లేదు. గాయస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద గండు దాన్ని లాగి ఒక్కటి కొట్టండి కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టా లింక్ ఉంటుంది అందులో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై.